कांग्रेस पार्टी గురించి గాని దళితుల గురించి గాని మాట్లాడే అర్హత లేదు ఆవిడ ఏం మాట్లాడింది ఫస్ట్ ఎంత ముఖాయించింది నేను ఎక్కడ ఓటేశాను దళిత మహిళ అని చెప్పి కుళ్ళ అన్నట్టు పెట్టుకోవడం కాదు ఇక్కడ రాజకీయ విలువలు ప్రజాస్వామ్య విలువలు ముఖ్యంగా పార్టీ అనేది ఒక తల్లి లాంటిది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తుల గురించి మాట్లాడడం అనవసరం ప్రజలే తెలుస్తారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా చీకడతారో కొన్ని రోజులు ఆగి చూడండి ఆ రోజు దళితులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి మరి సంక్షేమ కార్యక్రమంతో ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకొని ఈ రోజు చూసుకుంటా ఉన్నాం అంతేకాకుండా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దళిత క్రైస్తవులు కూడా ఎస్సీలుగా మరి చూడాలి పరిగణించాలి వారికి సంక్షేమ కార్యక్రమాలను అందాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ సవరణ కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీర్మానం అంతకన్నా మాకు దళితులకు అంతకన్నా మేము కోరుకునేది ఏం లేదు ఈరోజు దళితులంతా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో దళితులకు చేసినటువంటి కార్యక్రమాలు మరి ముఖ్యంగా దళితుల్లో ప్రధానంగా ఉన్నటువంటి రెండు కాస్ట్లు ఏవైతే ఉన్నాయో మాలలకు మాదిగలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వారికి వాళ్ళ యొక్క దామాష ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడం మొట్టమొదటిసారిగా మరి ఈస్ట్ గోదావరి నుంచి మరి మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ స్థానం వచ్చారు ఎవరు ఇచ్చారు ఇంతవరకు ఎవరు చేశారు ఎవరు పట్టించుకున్నారు అది ఈరోజు వాళ్ళు ఆవిడ ఒక్క ఆవిడ బయటకు వచ్చి ఈరోజు ఏదో ఇప్పుడు వరకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే నా ఆవిడకు దళితులు బాగాలేదని 4 సంవత్సరాలు అడుగు చేస్తుంది ప్రజలు ఎవ్వరు నమ్మరు ఆవిడ మాట్లాడే మాటలకు విలువ లేదు అది కేవలం దాన్ని ఏమంటారంటే ఈ ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంటారు సో ఎంటీ వెజల్స్ అవి షీఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్ ఎవరు కూడా చూడండి ఆవిడ తిరగమ్మనండి బయట ఆ నియోజకవర్గంలో ఈరోజు అటు కాకుండా ఇటు కాకుండా రెండుకు చెడ్డ రేవడ్ అయిపోయింది ఆవిడ ఎవరు కూడా అమరావతి ఇది విప్పుతో కాదు జరిగింది విప్పు కూడా జారీ చేయలేదు వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరును చూసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పట్టిమని చూసి వారు ఆకర్షితులే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటా ఉన్నారు వాళ్ళేం పార్టీ మారలే కదా మేమేం వాళ్ళని తీసుకోలేదు పార్టీలో వాళ్ళు ఆకర్షితులే ఉంటా ఉన్నారు ఈరోజు వాళ్ళు మాకు మద్దతు తెలిపారు చేతనైతే వాళ్ళని అడ్డుకోమని చెప్పండి మరి చంద్రబాబు నాయుడిని మరి తెలుగుదేశం పార్టీని ఈరోజు మేమేమి ఎవరిని మేము ఒకటే మాట ఎవరైనా కూడా మరి పార్టీ రాజీనామా చేసి పార్టీలో చేరాలని చెప్పి మేము చెప్పిన మాటకి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం దాని మీదనే మేము పోతున్నాం ఈరోజు మేము ఎవరికి కూడా మేము మరి వాళ్ళు బలవంతం చేసింది కానీ లేకపోతే చేయాలని కానీ చెప్పడం చేయలేదు పార్టీ సిద్ధాంతం ప్రకారం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ మేరకు అందరూ కూడా మాకు 151 మంది ఉన్నాం మాకు మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి 152 ఓట్లు వచ్చినాయి మరి వాళ్ళకు అదంతే చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా ప్రజాప్రతినిధుల్ని అంగడిలో సరుకులాగా కొనడం అనేది కొత్త కాదు ఇదివరకు మనం చూసాం గతంలో మెజారిటీ ఉన్నా కూడా 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యేలను ఏ విధంగా కొని మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మరి ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా తుంగలు తొక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలం ఒక వాపును చూపించి బలుపు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకు లేని ప్రజాదరణ ఇది మీరు చూసే ఉన్నారు 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దిందుపై భవించింది అది సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి మరి మండల స్థాయి ఎన్నికలు కానివ్వండి జడ్పీటీస్ ఎన్నికలు కానివ్వండి ఇప్పుడు కూడా నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఇప్పుడు 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 6 స్థానాలు గెలిచిన వాళ్ళు గెలిచినట్ట ఒక్క స్థానాన్ని దొంగదారిలో దొడ్డిదారిలో మీరు అన్నట్టు మరి ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టించి 1 కోటి రూపాయలు వాళ్ళకిచ్చి వాళ్ళకి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మరి ఆ యొక్క సీటును కైవసం చేసుకున్న వారు వారిది గెలుపంటారా మీరే చెప్పండి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అంతేకాదు మన జరిగిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము మరి ఉపాధ్యాయులందరూ వ్యతిరేకత ఉపాధ్యాయులు మరి గ్రాడ్యుయేట్స్ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లేరని చెప్పినప్పుడు అన్ని సీట్లు టీచర్స్ కాన్స్టిట్యూషన్లో జరిగినటువంటి ఎన్నికలు అన్ని సీట్లు కూడా గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తల కిందికి పెట్టి కాళ్ళు పైపెట్టి తపస్సు చేసినా కూడా 2024 మరి జనరల్ సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొనడం కళ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికే తీర్మానం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ మోర్ సీఎం అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వచ్చినారు ఆయన జరిగినటువంటి కార్యక్రమాలు చూశారు కదా 10,000 మందికి కోసం ఏర్పాటు చేసి 50,000 మంది
మరి ఆసరా ప్రోగ్రామ్ అనుకొచ్చిన పరిస్థితి మనం మీరైనా సరే అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి అది కేవలం ప్రజాస్వామ్యాన్ని అది అపాసం చేసే కార్యక్రమం రాజకీయ విలువలు లేకుండా మరి ఏదో విధంగా చంద్రబాబు నాయుడుకు తెలిసినటువంటి ఆ యొక్క విద్య ఏదైతే ఉందో కుట్ర కుతంత్రాలు దానికి అది పరాకాష్ట ఆయన మార్పు లేదు ఆయన నేను మారిన మారిన అంటాడు ఆయన మారిందే లేదు ఆయన మారిందంటే ఇదే ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎమ్మెల్యేలు కొనే ఏర్పాటు తప్ప ప్రజల అభిమానాన్ని ఎన్ని వందల వేల కోట్లు ఇచ్చినా కూడా కొనుక్కునే పరిస్థితి లేదు ప్రజలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు జగనన్న మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటాం.